తెలంగాణలో దాదాపు 56 రోజుల తర్వాత మళ్ళీ బస్సులు రోడ్డెక్కుతున్నాయి. హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ ఉదయం 6 గంటల నుంచి రోడ్డెక్కే ఆర్టీసీ బస్సులు రాష్ట్రవ్యాప్తంగా 6082 బస్సులు నడుస్తున్నాయి. తొలి రోజు కావడంతో ప్రయాణికులు కూడా బస్ స్టాండ్ల వద్ద బార్లు తీరారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాస్కులు శానిటైజర్లు తప్పనిసరి చేశారు. అలాగే సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. కరీంనగర్ జిల్లాలోని మెట్పల్లి కోరుట్ల బస్ డిపోలో 126 బస్సులు రోడ్డెక్కాయి. ప్రయాణికులు కూడా డిపోల వద్ద చేరుకుని సామాజిక దూరం పాటిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు బస్సులు నడుపునట్లు డిపో డిఎం విజయరావు తెలిపారు. ఇక పెద్దపల్లి జిల్లా గోదావరికంలో 55 రోజుల లాక్డౌన్ సడలింపు తర్వాత ఆర్టీసీ డిపో నుంచి 160 ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆర్టీసీ డిపో నుంచి అన్ని రోడ్లలో బస్సులు ప్రారంభమయ్యాయి. నిర్మల్ జిల్లా బైన్సా డిపో పరిధిలో మొత్తం 88 బస్ సర్వీసులు ఉండగా అందులో నుంచి 84 సర్వీసులు ప్రారంభించారు. బస్ ఎక్కే ముందు శానిటైజ్ చేసి బస్ ఎక్కే విధంగా మేము చర్యలు తీసుకున్నాము. ప్రతి ఒక్కరు విధిగా మాస్క్ ధరిస్తేనే బస్సులోకి అనుమతి ఇచ్చడం జరుగుతుంది. ప్రతి కండక్టర్ డ్రైవర్ కూడా మాస్క్ ధరించి శానిటైజర్తో డ్యూటీ చేస్తారు. సో ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాను. తర్వాత 58 రోజుల తర్వాత కరోనా ప్రభావం వలన ఈ రోజు నుంచి బస్సులు రోడ్డు మీద 59 రోజుల లాక్డౌన్ తర్వాత ఇవాళ ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కడంతో ఖమ్మం జిల్లా కొత్తగూడెం ఆర్టీసీ డిపో నుంచి బస్సులు కదిలాయి. జిల్లాలోని డిపోల్లో నుంచి ప్రాంగణాలను బస్సులను నీటితో శుభ్రం చేసి ఆర్టీసీ అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి సూచనలు చేశారు. కరోనా రక్షణ చర్యలో భాగంగా సిబ్బందితో పాటు ప్రయాణికులకు మాస్కులు తప్పనిసరి చేశారు. బస్సుల్లో పరిమిత సంఖ్యలో ప్రయాణికులను అనుమతిస్తున్నారు. బస్సులోకే ప్రయాణికులకు శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. ఆరు గంటల నుంచి కొత్తగూడెం డిపో నుండి బస్సులు నడపడం ప్రారంభిస్తున్నాను. ఉదయం 6 నుంచి రాత్రి 7 లోపు బయలుదేరాల్సిన బస్సులన్నిటినీ బయట ఉన్న ట్రాఫిక్ డిమాండ్ని బట్టి పంపిస్తాను. బస్సు బయలుదేరే ముందు ప్రతి బస్సుని శానిటైజ్ చేసి పంపిస్తున్నాము. డ్రైవర్ కండక్టర్లకు కూడా శానిటైజర్లు సబ్బులు ఇచ్చి పంపిస్తాము. ఒక సాయంత్రం కానీ రేపటి నుంచి కానీ ఇంకా ఈ సోషల్ డిస్టెన్సింగ్, కోవిడ్ నిబంధనల్ని పూర్తి స్థాయిలో పాటిస్తూ ఆ దిశగా ముందుకు సాగుతాము. బస్సులను కూడా డిపోలో గతంలో అంటే మార్చి 22కు ముందు ఏ రూట్లలో బస్సులు ఉన్నాయో ఆ రూట్ల అన్నిటిలో కూడా బస్సులను తిప్పుతాం. రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. పరిమిత సంఖ్యలో ప్రయాణికులతో బస్సులు బయలుదేరాయి. కామారెడ్డి డిపో నుంచి 60, ఎల్లారెడ్డి డిపో నుంచి 10, బాన్స్వాడ డిపో ద్వారా 20 బస్సులు తిరుగుతున్నాయి. ఎక్స్ప్రెస్లో 33 మంది, ఆర్డినరీ బస్సులో 30 మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. అలాగే మాస్కులు ధరించకపోతే బస్సులోకి ఎంట్రీ లేదని తేల్చి చెప్పేశారు. ఇక ఉమ్మడి నిజామాబాద్ రీజనల్ పరిధిలో 6 డిపోలు ఉండగా అందులో 650 బస్సులు ఉన్నాయి. అయితే ఉదయం 40కి పైగా బస్సులను నడిపారు. ఇక ప్రయాణికులను బట్టి మరింత బస్సులను పెంచే అవకాశం ఉందని తెలిపారు ఆర్టీసీ ఆర్ఎం సోలమాన్. ఆర్టీసీ ఉద్యోగులకు కరోనా బారిన పడకుండా వారికి శానిటైజర్లు అందజేయడం జరిగిందని చెప్పారు. ఇక రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డిపో నుంచి ఒక్క బస్సు కూడా బయటికి వెళ్లలేదు. ఉదయం 4 గంటల నుంచే డిపోకు ఆర్టీసీ కార్మికులు చేరుకున్నారు. అన్ని హైదరాబాద్ తిరిగే రూట్లే కాబట్టి బస్సులు బయటికి వెళ్లకపోవడంతో ఆర్టీసీ కార్మికులు వెనుదిరిగారు. మరోవైపు యాదాద్రి, వరంగల్ ఆర్టీసీ బస్సులు ఉప్పల్ బస్ డిపోకు ఒక్కొక్కటిగా చేరుకున్నాయి. నల్గొండ జిల్లా దేవరకొండ డిపో నుంచి కూడా ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. లాక్డౌన్ నేపథ్యంలో సుమారు 2 నెలల పాటు డిపోలకే పరిమితమైన బస్సులు ఈ ఉదయం 7 గంటలకు డిపోల నుంచి బయటకు వచ్చాయి. ప్రస్తుతం దేవరకొండ నుంచి అన్ని రూట్లలో బస్సులు నడుపుతుండగా హైదరాబాద్ రూట్లో మాత్రం ఇబ్రహీంపట్నం వరకు బస్సులు నడుపుతున్నారు. అలాగే సూర్యాపేట జిల్లా కోదాడలో రోడ్డు రవాణా సంస్థ సేవలు ప్రారంభమయ్యాయి.
బస్సులో ప్రయాణించే వారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. దాన్ని పురస్కరించుకుని కోలార్ డిపోలో ఉదయం 6 గంటల నుంచి కూడా అన్ని బస్సులు అన్ని రూట్లో తిరుగుతున్నాయి. మరి సిబ్బంది కూడా అందరు వచ్చినారు. అందరూ కూడా మాస్కులు ధరిస్తూ కోవిడ్కి సంబంధించి అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ ఇక్కడ పబ్లిక్ ఇక్కడ ప్రయాణికులతో కూడా కండక్టర్ డ్రైవర్లు ఉండేట్టు ప్లాన్ చేసినాం. బస్సుల్లో కూడా సీటింగ్ కెపాసిటీ ఉండేట్టు ప్లాన్ చేసినాం. సీటింగ్ కెపాసిటీ మించితే తీసుకోవట్లేదు. అది ఇచ్చే నిబంధన ప్రకారం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.